Francisco. మల్లికార్జున మనీ ఇచ్చాడా? రెండు రోజులు ఇస్తాడంట. ఏమంట పాపం? వాళ్ళ కూతురు గొంతులో బాగోలేదని హాస్పిటల్లో పెట్టాడంట. 2 డేస్ నుంచి అక్కడే ఉన్నాడంట. అవన్నీ మనకెందుకబ్బా? చచ్చేటోళ్ళు చస్తారు, పుట్టేటోళ్ళు పుడతారు. జాలితో మనం బిజినెస్ చేయలేము నాయనా. ఏమంటావు? ఓ పని చెయ్యి, 2 రోజుల్లో ఎలాగోలా వసూలు చేయి. అర్థమైందా? చేతికి ఏమైంది? బైక్ స్కిట్ అయింది. ఓ, కుర్రాడివిగా ఉడుక రక్తం కట్టించి కొట్టుంటావు, కట్టు కట్టించుకున్నావు. వెళ్ళవా? ఏంటి తారా, ఈ మధ్య మన బాసు బాగా పిలుస్తున్నాడు అంతగా? ఏంటి మ్యాటరు? నన్ను మర్చిపోవుగా. ఊరుకో మేస్త్రి, ఊరికినే పిలిచాడు. మీకోసం ఉదయాన్నే రెడీ అయి ఉన్నా. అలాగే ఏమైంది? ఫోన్ వచ్చింది కాబట్టి బతికిపోయావు, లేకపోతే చీరేసేవాడిని. వస్తా వస్తానే. మ్యాటర్ ఏం లేదు అక్కడ. నాకు కూడా కొంచెం ఇయ్యొచ్చుగా. ఓ మేస్త్రి, వెంకీ వస్తున్నాడు, పని చూసుకో. ఎందుకే అంత భయం? ఇప్పుడు చూడు, అడిగి చెమట్లు పట్టిస్తానా. వెంకీ, నీ జాబు జెండాపై కపిరాజు అంట కదా. మన బాసు జాబులోంచి నిన్ను పీకేస్తున్నాడంట కదా, మన వాళ్ళు అనుకుంటూ ఉంటే విన్నా. ఎట్లుంది దెబ్బ? పోనీ మేస్త్రి, మందేమన్నా కలెక్టర్ పోస్టా? నా సంగతి ఎందుకులే మేస్త్రి, నువ్వు మాత్రం తాపీ పనిలో తప్ప అన్ని కదా. ఈ సంగతి నాకే అనుకున్నా, అందరికీ తెలిసిపోయిందా? ఆహా, మాదంతా మన తారే బాస్ దగ్గర ఓపెన్ అయిందంట, మన వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నా. ఓ మేస్త్రి, నువ్వు నిజమనుకునేవు, నేనెవరితోనే అనలే. అలా చెప్పేదానైతే ఎప్పుడో చెప్పేసేదాన్ని. పైకిలే, నీకు సుఖం ఎక్కువైపోయిందే, ఆ బొచ్చు తీసుకునే ఇసుక తీసుకుని రా. దీనికి లోకమైపోయినా.